नमस्ते, वेलकम टू स्काई विज़न। భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యులు భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రథమ వదంతి కార్యక్రమం పార్టీలకు అతీతంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఘనంగా జరిగింది. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యులు భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రథమ వదంతి కార్యక్రమం పార్టీలకు అతీతంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఘనంగా జరిగింది. రామచంద్రాపురం నియోజకవర్గం కాజలూరి మండలం దుగ్గుదుర్రు గ్రామంలో ఈ కార్యక్రమంలో బీజేపీ రామచంద్రాపురం నియోజకవర్గం అసెంబ్లీ కోఆర్డినేటర్ దూడల శంకరనారాయణ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు మహనీయులు వాజ్పేయి గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఆయన దేశానికి ఎంతో విశిష్టమైన సేవలను అందించి వారు భారతదేశాన్ని ప్రపంచ దేశాలకి చాలా ఆదర్శవంతంగా తీసుకొచ్చిన మహనీయులు. భారతదేశంలో పోఖ్రాన్ అణు పరీక్ష వంటి ప్రపంచ దేశాలకు వణుకు పుట్టించే పరీక్షలను చేసి మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలు చెప్పుకునే స్థాయికి తీసుకువెళ్ళిన మహనీయుడు వాజ్పేయి గారు. వారు గత సంవత్సరం క్రితం మనల్ని వదిలి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం, పార్టీకి తీరని లోటు. వారి ఆశయాలకు వారి ఆలోచనలకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన చేసే ఆశయం చాలా గొప్పది. ఇప్పుడు మనం గ్రహిస్తున్న స్వర్ణ చతుర్భుజి అంటే నాలుగు లైన్ల రోడ్డు చూస్తున్నాం, అది నిజంగా కళ్ళ కూడా ఊహించలేదు. దాని యొక్క విలువ ఏంటో మనం ఇప్పుడు చూస్తున్న విలువ అందరికీ తెలుస్తుంది. ఒకప్పుడు మనం కొంత దూరం ప్రయాణించాలంటే ఒక లీటర్కి 50 రూపాయలు ఖర్చు అయ్యేది, ఇప్పుడు 30 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే దాన్ని 20 రూపాయలు తగ్గించారు, అది తెలియదు చాలామందికి. ఆ విషయం చాలా కొన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు గ్రామం నుంచి పెద్దలు స్నేహితులు అందరూ కూడా ఈరోజు ప్రధానమంత్రి గారికి, మన మాజీ ప్రధాని వాజ్పేయి గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా వారి ఆశయాలకు వారి ఆలోచనలకు అనుగుణంగా మేము పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మా యొక్క ఘన నివాళి అర్పిస్తున్నాం. యానాం ప్రాంతంకు మళ్ళీ వరద ఉధృతి తాకింది. ఇటీవల తాకిన వరద ఉధృతి తగ్గి మళ్ళీ వారం రోజులకే వరద రావడంతో ముంపు ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. ఎగువ నీటి పరివాహక ప్రాంతాలలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు ధవళేశ్వరం బ్యారేజ్కు వచ్చి చేరుతోంది. దీంతో నీటిని భారీగా సముద్రంలోకి వదులుతున్నారు. దీంతో యానాం ఎదుర్లంక వారధి ప్రాంతంలో గౌతమి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. యానాం బీచ్కు వరద నీటి తాకిడి అందుకుంది. దీంతో మత్స్యకార నావలు పర్యాటక ఒడ్డుకు చేరాయి. అదేవిధంగా పలు పల్లపు ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా పరిపాలనాధికారి కార్యాలయం నందు రాజీవ్ బీచ్కు వెళ్లే ఫెర్రీ రోడ్డు మధ్యకు వరద నీరు మళ్లీ చేరుకుంది. హైదరాబాద్
కాదు లాయర్ సార్ ప్రైవేట్ ఇది స్పర్చి ఫ్లడ్ ప్రొటెక్షన్ కోపరేట్ కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో గవర్నర్ కిరణ్ బేడీ రక్షాబంధన్ వృక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పుదుచ్చేరిలోని 229 మార్నింగ్ వాక్లో భాగంగా బొటానికల్ గార్డెన్కు వెళ్లి అక్కడ ఉన్న చెట్లకు రాఖీలు కట్టారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో గవర్నర్ కిరణ్ బేడీ రక్షాబంధన్ వృక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పుదుచ్చేరిలోని 229 మార్నింగ్ వాకింగ్లో భాగంగా బొటానికల్ గార్డెన్కు వెళ్లి అక్కడ ఉన్న చెట్లకు రాఖీలు కట్టారు. అధికారులతో కలిసి బొటానికల్ గార్డెన్కు వెళ్లి ఏళ్ల తరబడి ఉన్న చెట్లను పరిశీలించారు. వాటితో సుమారు 192 సంవత్సరాలు కలిగిన పలు చెట్లకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ చెట్లు మనకు చెల్లి తమ్ముడు లాంటి వారని అన్నారు. వాటిని సక్రమంగా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. Everybody's thread goes around it. So we're celebrating an extended Rakshabandhan to Vrikshabandhan with our Director of Agriculture, Dr. Bala Gandhi. He is, the botanical garden is supervised by him. His Department of Agriculture looks after and maintenance of the botanical garden. Would you like to say anything, Bala, Doctor? Madam instructed, we have made arrangements for tying Rakshabandhan to the trees, and today, in spite of heavy rain, Madam has made it today. We never expected that Madam will come. No, Madam, everybody, you too, haven't you? Yeah, everybody is here. We are happy to have this, our officers and staff and public. రామచంద్రాపురం నియోజకవర్గంలోని కే గంగవరం మండలంలోని ఎర్రపోతవరం గ్రామంలోని 50 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనం స్థానిక ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు ప్రారంభోత్సవం చేశారు. రామచంద్రాపురం నియోజకవర్గంలోని కే గంగవరం మండలంలోని ఎర్రపోతవరం గ్రామంలోని 50 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనం స్థానిక ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు ప్రారంభోత్సవం చేశారు. ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో మా ప్రభుత్వం నూతన ఒరవడిని సృష్టిస్తుందని తెలిపారు. ప్రతి రైతుకు ఆర్థికంగా సహాయం చేయడానికి ఈ సొసైటీలు దోహదం చేస్తాయి. అన్ని వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఈ సహకార సంఘాల ద్వారా సబ్సిడీ పొందవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు పెట్టా శ్రీనివాస్, సభ్యులు వాసంశెట్టి రఘురాముడు, రాయుడు గోవిందు మరియు రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్.
మరి మా అశ్విన్ గారు సత్యమణి వేదిక శేషరావు గారు సత్యనారాయణ గారు శ్యామ్ గారు ఈ మండలంలో పది సందర్భంలో 10 సంవత్సరాలుగా ప్రజాసేవకులుగా ఉన్నటువంటి ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు వివిధ బాధ్యతల్లో ఈ సమాజానికి సేవ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా కొనసాగుతూ ఉద్యమ ప్రభుత్వం అనేకమైనటువంటి నాయకులరా సోదరులరా అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇదిగా చిన్న అడ్జస్ట్మెంట్ ఏమిటంటే మీరందరూ వేదికపై కూర్చోగలిగినటువంటి రంగజీ అధ్యక్షుడిగా ఇతను నూతన భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఆ సందర్భంలో మనం ఇక్కడ కలుసుకున్నాం. దానితో పాటు గత 5 సంవత్సరాల కాలం మండల ప్రజాపంచాయతీ అధ్యక్షుడిగా వాడు ఈ మండల ప్రజలకు సేవ చేశారు. అంతకుముందు జిల్లా పరిషత్ సభ్యుడిగా 2006 వరకు ఈ మండల ప్రజలకి సేవ చేశారు. వారు నన్ను గతంలోనే మండల పరిషత్ సభ అయిపోయే సందర్భంలో నేను శాసనసభలో ఉన్నప్పుడు అనుకున్నాం వీరందరినీ కూడా సత్కరించాలి, ప్రజాసేవకులకి సత్కారం అనేటువంటిది ఒక ప్రాజెక్ట్ లాంటిది, దానికోసం సత్కరించాలనుకున్నప్పుడు మంత్రి గారికి సమయం కుదరక నేను వస్తానన్న రోజు మళ్ళీ వీరికి సమయం కుదరక ఈ కార్యక్రమం వాయిదా పడింది. పడిన సందర్భంలో మా నాయకుడు జరుగుతుంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంసి వారు కనకాలపేట గణపతి నగర్లో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామివార్ల ఆలయం వద్ద నిర్వహించు గణపతి నవరాత్రుల మహోత్సవమునకు శనివారం బ్రహ్మశ్రీ కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి మంత్రోచ్చారణలతో కవల తిరుమల నాయుడు పుణ్య దంపతులచే విశేష పూజలు నిర్వహించి పందిరరాటను వేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంసి వారు కనకాలపేట గణపతి నగర్లో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామివార్ల ఆలయం వద్ద నిర్వహించు గణపతి నవరాత్రుల మహోత్సవమునకు శనివారం బ్రహ్మశ్రీ కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి మంత్రోచ్చారణలతో కవల తిరుమల నాయుడు పుణ్య దంపతులచే విశేష పూజలు నిర్వహించి పందిరరాటను వేశారు. ఈ కార్యక్రమంలో కవల కోటేశ్వరరావు, కోనా సీతకాపు, ఆచంట నాగేశ్వరరావు కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణ స్వాహ. నవధాన్యం ప్రార్థన నమస్కారం అత్యంద్ర నాదాన్యాలు కదా కట్టండి కోడి గారికి మీరు తీసుకోండి కోడి కట్టండి అలాగే కట్టండి అలాగే అయిపోయింది కదా ఇంకా ఓపెన్ చేయండి సార్, ఓపెన్ చేసి మూడు వేయండి సార్. అరే బద్రిబాబు స్మైల్ ప్లీజ్. ఇది మొక్కడం అవరా అది ఎంత
ಜಗದ್ವಂದ್ಯಾರಾಜರಾಜಾರ್ಚದೀಶ್ವರ ಅನಾಧನಾಥ ಸರ್ವಜ್ಞ ಗೌರಿ ಗರ್ಭ ಸಮುದ್ಭವ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಿ ಸಾಂಗಂ ಸಾಯುಧಂ ಸವಾಹನಂ ಸಸ್ಯ ಪರಿವಾರ ಸಮೇತಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಿ ಪೂಜಯಾಮಿ ಫಲ ಪುಷ್ಪಂ ತೀಸ್ಕೊಂಡು ನಮಸ್ಕಾರಂ ಜಯನ್ ಮೌಕ್ತಿ ಕೇ ಪುಷ್ಪರಾಗಸ್ಥಾನಾರತ್ನವಿರಾಜಿತಂ ರತ್ನಸಿಂಹಾಸನ ಸರ್ವೇಶ್ವರಾಯ ಸದಾಶಿವಾಯ ಶ್ರೀಮನ್ಮಹಾದೇವಾಯ ನಮಃ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಗೋಕ್ಷೀರಸ್ಯ ಕುಶದೇವ ಮಾತರಃ ತಸ್ಮಾರಂದಯ ಜನ್ಮದ ಆಪೋ ಜನಯದಾಜನಃ ಅಭಿ ಚಂದ್ರ ಭತ್ತವೇನ ಹಿರಣ್ಯ ಸ್ವಾಹ ಪೂಜಮಾನ ಅಭಿ ಚಂದ್ರ ಭತ್ತವೇನ ಹಿರಣ್ಯಾಭ್ಯ ಸ್ವಾಹನ್ ರಜನೋ ದೇವ ಸೋಮ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ವಸ್ತ್ರಂ ಸಮರ್ಪಯಾಮಿ ರಾಜದಂ ಬ್ರಹ್ಮ ಗಂಧದ್ವಾರಾಂಗೀಶ್ವರೀ ಸಕಲಾಭರಣಾರ್ಥಂ ಪುಷ್ಪಯ್ಯಾಧಿಪತಯೇ ನಮಃ ಎಂಬಾಬು ಅನುಕುಂಟು ಪೂಜ್ಯಾನಿ. ಕೆ ಗಂಗವರಂ ಮಂಡಲಂ ಅದ್ದಂಪಲ್ಲಿ ಗ್ರಾಮಂಲೋ ಜಿಲ್ಲಾ ಪರಿಷತ್ ಪಾಠಶಾಲ ನಂದು ಎಂಇಒನು ನಿಲದೀಸಿನ ಸ್ಥಾನಿಕರು. ఎస్ గంగవరం మండలం అద్దంపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల నందు ఎంఈఓను నిలదీసిన స్థానికులు. దీనిలో భాగంగా స్కూల్లో హెచ్ఎం పిల్లలకు పాఠాలు చెప్పడం మానేసి కుర్చీలో పడుకొని నిద్రపోతున్నాడని, పిల్లల్ని గూబపై కొడుతున్నాడని, పుస్తకాలు యూనిఫామ్లు అందరికీ ఇవ్వడం లేదని, పిల్లల్ని బయటకు వదిలేస్తున్నారని పేరెంట్స్ అందరూ వచ్చి ఎంఈఓను నిలదీసి అడిగారు. గతంలో ఈ కంప్లైంట్ ఇచ్చినా ఎంఈఓ స్పందించలేదని చెప్పారు. ఇక్కడ కొట్టారా? ఇక్కడ నువ్వేం చేశావు? అదే టాయిలెట్ అసలు చెప్పారంటే అండి, ఎలా పడుకున్నాడంటే అండి ఇప్పుడే కదా లోపల పెళ్ళి అయ్యింది, కూర్చోమన్నాను ఇప్పుడే కదా లోపల పెళ్ళి అయ్యింది, అవుట్ పెళ్ళి ఇచ్చాము కూర్చోమన్నాను. అది సార్ ఆవిడ మాట అనండి ముందు. టీసీ చెప్తానని చెప్పారు మీకు? కాగితం రాసి ఇవ్వాలే, మామూలుగా ఇవ్వమని చెప్పాను అన్నాను. ఇప్పుడు అలాగే మేము అన్న మాటలు చెప్పాలి కదా మీరు. అన్ని అన్ని చెత్తను పట్టుకెళ్ళిపోతున్నారు. శ్రీలక్ష్మి మేడం ఉండేది, ఎవరి దగ్గర కంప్లైంట్ లేదు, ఇప్పుడు దాకా స్కూల్లో కంప్లైంటే లేదు, ఇప్పుడే వచ్చింది కంప్లైంట్. ఈయన పాఠాలు చెప్పట్లేదు అంటారండి? పిల్లలు అల్లిపోతున్నారండి స్కూల్ రావడానికి. పిల్లలు చదివినా గానీ ఎంత గారం చేసుకుంటేనే 10 మంది పిల్లలు, నలుగురు వచ్చి వాళ్ళు ఇంకో 10 మంది వస్తారు. బాగా చెప్పుకుంటే బాగా అదండి. తాళ్లరేవు మండలం తాళ్లరేవు లయన్స్ క్లబ్ భవనంలో శెట్టి బలిచా యాక్షన్ ఫోర్స్ సమావేశం జరిగింది. నూతనంగా ఏర్పడిన జగన్ ప్రభుత్వం శెట్టి బలిచా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, 200 కోట్ల నిధులు కేటాయించాలని సమావేశంలో తీర్మానించారు. తాళ్లరేవు మండలంలో జరిగిన శెట్టి బలిచా యాక్షన్ ఫోర్స్ సమావేశంలో నాయకులు మేడిశెట్టి ఇజ్రాయిల్, కమ్ముసు శ్రీనివాసులు మాట్లాడారు. సంఘ సభ్యులందరూ కలిసికట్టుగా పోరాడి కార్పొరేషన్ సాధించి దానికి నిధులు కేటాయించడానికి అందరూ కృషి చేయాలని స్థానిక ఎంపీటీసీ సభ్యులు గంజా సూరిబాబు తెలిపారు. ప్రభుత్వం స్పందించుకుంటే ప్రత్యేక పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. చెట్టు ప్రజా కార్పొరేషన్ రావడం వల్ల ఏమిటంటే
అనేక విధులు కార్పొరేషన్ రావడం ద్వారా అనేక ఉపాధి వ్యవహారాలు అన్నీ జరుగుతాయి కమ్యూనిటీలో. ఉదాహరణకి తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ట్రాక్టర్లు ఇచ్చారు, లేకపోతే కార్లు ఇచ్చారు, ఇంకా రకరకాల లారీలు ఇచ్చారు. ఇలాగ అనేక రకాలైనటువంటి ఉపాధి, అవి పేదవాళ్ళు ఎవరికి చెందలేదు. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేకపోతే ఇంకా రకరకాల పొలిటికల్ లీడర్లు వాళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పేర్ల మీద ఇవన్నీ కూడా తీసుకుని బీసీ కార్పొరేషన్ నుంచి తీసేసుకున్నారు. అయితే చెప్పుడు చెప్పినట్టు ప్రత్యేకమైన కార్పొరేషన్ నుంచి ప్రత్యేకమైన చేరడం మాకే ఉంటే ఈ నిధులన్నీ కూడా చెప్పుకొని ఎలాగో చెందుతాయి అనేది మా ఉద్దేశం. లేదు అంచేత ఎట్టి పరిస్థితుల్లో చెట్టుకొంజ కార్పొరేషన్ జగదారు ఆనాడు రాజమండ్రిలో హామీ ఇచ్చిన ప్రకారంగా చెట్టుకొంజ కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసింది. మా వెళ్తా చెప్పాడు కదా దానికి 2000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 2000 కోట్ల రూపాయలు చెప్పిన దానికి అలా అలాట్మెంట్ చేయాలి, దాన్ని నిధులు కేటాయించాలి. తద్వారా చెట్టుకొంజ కమ్యూనిటీని జగన్ గారు ఆయన హామీ ఇచ్చిన ప్రకారంగా ఆదుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్, ఏపీఎం ఐఎస్టీసీ కేశవరావుతో కలిసి ముమ్మిడివరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లను, ల్యాబ్లను, వార్డులను పరిశీలించారు. ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్, ఏపీఎంఐఎస్డిసి కేశవరావుతో కలిసి ముమ్మిడివరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లను, ల్యాబ్లను, వార్డులను పరిశీలించి హాస్పిటల్లో సమస్యలను, లోటుపాట్లను సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. గైనకాలజిస్టు కావాలని, ఎక్స్రే టెక్నీషియన్ కావాలని మొదలగు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. 4 గంటలు దాటితే హాస్పిటల్లో వైద్య సేవలు అందడం లేదని, డాక్టర్ ఉండటం లేదని పలువురు ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ మిషన్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 225 మిషన్లు ఉన్నాయి సార్. అవును సార్, మన ఓవరాల్ ఇండియాలో మొబైల్ ఏపీలో ఫస్ట్ టైం ఐడెంటిఫికేషన్ మనం స్ఫోటం తీసుకుంటాం. ఆ స్ఫోటం డిఎన్ఏ ఎక్స్చేంజ్ చేస్తాం సార్ ఫస్ట్ దాన్ని. డిఎన్ఏ వచ్చిన తర్వాత డిఎన్ఏ చిప్ లో వేసి
డ్రగ్ ఇండికేషన్ కూడా చూపించేస్తుంది సార్, మనం ఏ డ్రగ్ పెట్టుకోవాలి అని చూపించేస్తుంది. మీ నాలుగు పంటల నుంచి ఇక్కడ హాస్పిటల్ అక్కడ ఏఎన్ఎం గారు అక్కడ నుంచి వాడు సబ్ సెంటర్ అలాగే ఆశ కార్యకర్త ఇంటికి ఫుడ్ డ్రైవ్ ఇస్తున్నందుకు క్లాస్ వస్తున్నా 1000 రూపాయల నుంచి 1500 ఇస్తున్నాం సార్. అలాగే పేషెంట్ 6 నెలల పాటు మందులు వాడాలండి, 6 నెలలు 6500 ప్రధానమంత్రి గారు పెట్టారు కదా సార్. ఇదంతా మురిగిపోయింది సార్, మొత్తం బరక వేయడం వల్ల కొంచెం కాస్తుంది సార్. ఎవరో ఖాళీగా ఉంటారు సార్, ఒకవేళ బదిలీ పై లీవ్ పెట్టుకుని వెళ్ళే ప్రతి ఒక్కరు వేరే దాకే చేస్తారు. Thank you.
ముమ్మిడివరం మండలంలోని వరద ముంపున గురైన లంక ఆఫ్ టానేలంక, గురజాపు లంక, కమిని పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో రోడ్డులను శుభ్రపరిచి రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను తొలగించిన రఘుపతి వెంకటరత్నం నాయుడు మహిళా డిగ్రీ కాలేజ్, శ్రీకృష్ణ దేవరాయ జూనియర్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ విద్యార్థినులు శనివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ముమ్మిడివరం మండలంలోని వరద ముంపునకు గురైన లంక ఆఫ్ టానేలంక, గురజాపు లంక, కమిని పంచాయతీ పరిధిలోని గ్రామంలో రోడ్డులను శుభ్రపరిచి రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను తొలగించిన రఘుపతి వెంకటరత్నం నాయుడు మహిళా డిగ్రీ కాలేజ్, శ్రీకృష్ణ దేవరాయ జూనియర్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ విద్యార్థినులు శనివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. అక్కడ మంచినీటి పైపుల వద్ద, బావుల వద్ద బ్లీచింగ్ చల్లారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సకిలే వెంకటేశ్వరరావు, కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.